हेलो फ्रेंड्स रीसेंट का मोना 15 जुलाई 2022 मंगलवार नाडु मन देश डिफेंस शाखा मंत्री अयिनटुवंटि राजनाथ सिंग गारु इंडियन आर्मी रिक्रूटमेंट लो ओक कोत्त पद्धतिनि तीसुकोच्चारु दानि पेरे अग्निपथ లేదా టూర్ ఆఫ్ డ్యూటీ అని కూడా అంటారు. అగ్నిపథ్ అంటే అగ్ని మార్గం అని అర్థం. ఈ అగ్నిపథ్ లో చేరి దేశానికి సేవలు అందించే జవానుల్ని అగ్ని వీర్స్ అని పిలుస్తారు. అయితే ఈ అగ్నిపథ్ స్కీమ్ ని మంగళవారం రాజ్నాథ్ సింగ్ గారు ప్రవేశపెట్టినప్పటి నుండి బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత మరియు నిరసనలు జరుగుతున్నాయి. ఆ నిరసనలు మన శుక్రవారం నుండి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలయ్యాయి, మరియు ముఖ్యంగా సికింద్రాబాద్ సిటీలో. దానితో ఇప్పుడు ప్రతి తెలుగువాడి దృష్టి ఒక్కసారిగా అగ్నిపథ్ మీద పడింది. అసలు ఏంటి ఈ అగ్నిపథ్, దీన్ని ఎందుకని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్రజలందరూ ఎందుకని దీన్ని వ్యతిరేకిస్తున్నారు, అలాగే అగ్నిపథ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి మరియు డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ అగ్నిపథ్ స్కీమ్ లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏటా 46,500 ఉద్యోగాలను ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాం అని చెప్తుంది. ఆ 46,500 ఉద్యోగాలలో 40,000 ఉద్యోగాలు ఆర్మీలో, 3,000 ఉద్యోగాలు నేవీలో మరియు 3,500 ఉద్యోగాలు ఎయిర్ ఫోర్స్ గా డివైడ్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా ఆర్మీలో ఉద్యోగం పొందాలి అంటే వారికి వయసు 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంతకు ముందు మినిమం ఏజ్ 16.5 సంవత్సరాలు ఉండగా దాన్ని ఇప్పుడు 1 సంవత్సరం పెంచి 17.5 సంవత్సరాలు చేశారు. ఆర్మీలో జాయిన్ అయ్యాక వారికి 6 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఇంతకు ముందు వరకు ఆర్మీలో జాబ్ చేసే వారికి రిటైర్మెంట్ పీరియడ్ 15 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు దాన్ని కేవలం అంటే కేవలం 4 సంవత్సరాలకి తగ్గించేశారు. అంటే ఇప్పుడు వరకు ఆర్మీలో రిటైర్ అయ్యే ఒక ఆఫీసర్ వయసు 32 సంవత్సరాలు అయితే ఇప్పుడు కేవలం 26 సంవత్సరాలకి లోపే రిటైర్మెంట్ వచ్చేస్తుంది. ఆ 4 సంవత్సరాలు అయిపోయాక ఇంకా కూడా వాళ్ళకి ఆ ఆర్మీ జాబ్ లోనే కొనసాగాలి అనిపిస్తే వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసుకుని అధికారులు పెట్టే టెస్ట్లు పాస్ అయ్యి వాళ్ళ మెరిట్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళని అందరిలాగానే యథావిధిగా 15 సంవత్సరాల డ్యూటీలో వేస్తారు, లేదంటే అన్ని సర్దుకుని ఇంటికి పంపేస్తారు. అయితే ఈ 4 ఏళ్లలో సగటు జవాన్కి శాలరీ మొదటి సంవత్సరం 30,000 నుండి మొదలుపెట్టి ప్రతి సంవత్సరం 3,000 చొప్పున పెంచుతారు. అంటే 4వ సంవత్సరం వచ్చేసరికి సగటు జవాన్ శాలరీ నెలకి 42,000 అవుతుంది. కాకపోతే ప్రతి నెల శాలరీ నుండి 30% అలవెన్సెస్ కట్ చేస్తారు. ఆ అలవెన్సెస్ అన్ని 4 సంవత్సరాలు పూర్తయ్యేసరికి 5.2 లక్షలు అవుతుందంట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ప్రతి సైనికుడు తన 4 సంవత్సరాల సర్వీస్ ని పూర్తి చేసుకుని రిటైర్ అయ్యే సమయానికి వారి శాలరీ నుండి కట్ చేసిన 30% అలవెన్సెస్ అనగా 5.2 లక్షలని డబల్ చేసి దానితో పాటు ఆ డబ్బుకు ఆ 4 సంవత్సరాలకి కలిపి ఎంత వడ్డీ అవుతుందో ఆ వడ్డీతో సహా కలిపి 5.2 లక్షలు ప్లస్ 5.2 లక్షలు మరియు వడ్డీలతో కలిపి మొత్తంగా ఒక ఆఫీసర్ కి తన రిటైర్మెంట్ అయ్యే సమయానికి 11.7 లక్షలు డైరెక్ట్ లిక్విడ్ క్యాష్ కింద ఇస్తామని, అది కూడా అందులో ఎటువంటి ట్యాక్స్లు కట్ చేయకుండా అని అంటున్నారు. దానితో పాటు ఒకవేళ ఆ 4 ఏళ్ల సర్వీసులో ఏ జవాన్ అయినా మరణిస్తే వారి కుటుంబానికి 44 లక్షల బీమాని అందజేస్తామని, అదే మరణించకుండా అంగవైకల్యం వస్తే 100% అంగవైకల్యానికి 44 లక్షలు, 75% అంగవైకల్యానికి 25 లక్షలు, 50% అంగవైకల్యానికి 15 లక్షలు బీమాగా వారికి అందజేస్తామని చెప్తున్నారు. అండ్ ఆ 4 సంవత్సరాల సర్వీస్ అయిపోయాక వారికి సర్వీస్ సర్టిఫికెట్ తో పాటు 12th క్లాస్ సర్టిఫికెట్ అంటే ఇంటర్ సర్టిఫికెట్ ను కూడా అందజేస్తామని, తద్వారా వారు ఫర్దర్ స్టడీస్ కి చదువుకోవడం మాత్రమే కాకుండా ఏదైనా జాబ్ కోసం చూస్తున్నా కూడా అవి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. సో అయితే ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు వరకు ఈ అగ్నిపథ్ స్కీమ్ కి తాలూకు మొత్తం డీటెయిల్స్ ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అగ్నిపథ్ స్కీమ్ కోసం కేంద్రం చెప్తున్న అడ్వాంటేజెస్, అలాగే ప్రజలు చెప్తున్న డిసడ్వాంటేజెస్ కూడా ఏంటి అనేవి తెలుసుకుందాం. ముందుగా కేంద్రం చెప్తున్న అడ్వాంటేజెస్. కేంద్రం ఈ అగ్నిపథ్ అనే స్కీమ్ ద్వారా చాలా ఇన్స్టెంట్ గా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించగలమని, అలాగే రిటైర్మెంట్ పీరియడ్ ని 4 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా ఆర్మీలో యంగ్ పవర్ ని అండ్ షార్ప్ సోల్జర్స్ ని మెయింటైన్ చేయగలుగుతామని, దాని ద్వారా మన ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ మరింత బలపడుతుంది అని కేంద్రం అంటుంది. దానికి ప్రజలు చెప్తున్న డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, యువత ఎవరూ కూడా ఆర్మీలో డబ్బు కోసమో జీతం కోసమో పనిచేయాలి అనుకోరు అని, తమ దేశం కోసం ప్రాణాలను అర్పించి ఒక ప్యాషన్ తో తన దేశానికి సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఆర్మీలో చేరతాడు అని, అటువంటి సేవని కేవలం 4 సంవత్సరాలు మాత్రమే చెయ్యి అంటూ దేశం పట్ల మాకున్న ప్రేమకి లిమిట్స్ పెట్టడం సరికాదు అని ప్రజలు అంటున్నారు. 4 సంవత్సరాల పాటు ఆర్మీలో ఉద్యోగం చేశాక కేవలం మీరు ఇచ్చి పంపించే ఇంటర్ సర్టిఫికెట్ తో యువతకి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి అని, పోనీ ఇంకా 26 సంవత్సరాల వయసులో మరియు సంపాదన అలవాటు అయిన వయసులో ఫర్దర్ స్టడీస్ కూడా ఎలా చదవగలరు అని ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సరం క్రితం ఎగ్జామ్ కోసం అప్లై చేస్తే ఇప్పటికీ ఇంకా ఎగ్జామ్ పెట్టకపోగా చివరికి ఆ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాం అంటున్నారు. అంటే ఈ 2 సంవత్సరాల్లో మేము ఏ పని చేసుకోలేక ఖాళీగా ఉన్నామా, ఈ 2 సంవత్సరాలుగా మాకు ఎటువంటి సంపాదన మరియు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా పోయాయి, ఏమన్నా అంటుంటే కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయాము అంటున్నారు. మరి మీ పార్టీ మీటింగులు గడ్డిరాని కరోనా మా ఎగ్జామ్స్ పెట్టడానికి ఎందుకు అడ్డు వచ్చింది అని, ఈ 2 సంవత్సరాల్లో మా అర్హత గల వయసు కూడా వృధా అయిపోయింది అని ప్రతి ఒక్కరూ నిలదీస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు అవమానాలు బాధతోనే అంతటి ఉద్రిక్త స్థాయిలో ఎవరికి వారు ఈ అగ్నిపథ్ స్కీమ్ పై తమ తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇవి ప్రస్తుతం జరుగుతున్న గొడవలకు తాలూకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ రీజన్స్. సరే ఇవన్నీ పక్కన పెట్టుబయ్యా, దీనంతటిపై అసలు నీ ఒపీనియన్ ఏంటి?
ఏంటి అని చెప్పు అంటే నేనైతే ఇరువైపులో కూడా కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కేంద్రం తీసుకున్న 4 సంవత్సరాల సర్వీస్ అనే ఆలోచనతో ఒక జవాన్ ఆ 4 సంవత్సరాలు తన దేశానికి సేవ అందించుకోవడమే కాకుండా ఆ 4 సంవత్సరాల్లో తీసుకున్న కఠోర శిక్షణతో బాధ్యతకల ఐడియాలజీస్ తో బయటకు వచ్చే సైనికుడు సమాజం పట్ల కూడా అదే ఐడియాలజీస్ తో అంతే బాధ్యతతో ఉంటాడు. తద్వారా కేవలం బోర్డర్స్ దగ్గర మాత్రమే కాకుండా సమాజంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడు అవుతాడు. దాని ద్వారా సొసైటీలో సెల్ఫ్ డిఫెన్స్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో ఏ కారణం లేకుండా కేవలం ట్రెండ్ కోసం ముందు సిగరెట్లు అంటూ తనను తాను నాశనం చేసుకుంటున్న యువతని సరైన దారిలో పెట్టడానికి ప్రతి పౌరుడి ఆలోచన విధానం మార్చడానికి ఇది ఒక మంచి ఐడియానే అని నా భావన. కాకపోతే ఆర్మీలో జాయిన్ అయ్యే వారి కోరిక కూడా వారు ఇచ్చే జీతం కోసమో లేక పెన్షన్ కోసమో కాకుండా చాలా మందికి ఒక ప్యాషన్ తో తన దేశం కోసం నిలబడాలి అనే ఆలోచనే ఉంటుంది. సో అటువంటి నిజమైన సైనికులకి మేబీ ఆ 4 సంవత్సరాల స్కీమ్ అనేది భారంగానే అనిపిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం 15 సంవత్సరాలు ఉండే టైం స్పెన్ ని ఒకేసారి మరీ 4 సంవత్సరాలకే కాకుండా ముందు 10 సంవత్సరాలుగా చేసి ఆ స్కీమ్ సక్సెస్ఫుల్ గా రన్ అయితే అప్పుడు దాన్ని గ్రాడ్యువల్ గా కొంచెం కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అయినా నిజంగా విప్లవ భావాలతో తన దేశం పట్ల నిజమైన దేశభక్తి కలిగిన వారు ఖచ్చితంగా ఆ 4 సంవత్సరాల తర్వాత అధికారులు కండక్ట్ చేసే టెస్టులలో పాస్ అయ్యి వారు అదే సేమ్ పొజిషన్ లో ఖచ్చితంగా కంటిన్యూ అవ్వగలరు. దేశ సరిహద్దుల దగ్గరే వెన్ను చూపిన సైనికుడు కేవలం తనను తను ప్రూవ్ చేసుకోవడానికి కండక్ట్ చేసే టెస్టులకు భయపడతాడు అంటే నేను నమ్మను. ఎంత దేశభక్తి ఉన్నా కూడా కేంద్రం కేవలం ఆ 46,500 మందిలో కేవలం 25% మాత్రమే, అంటే ప్రతి నలుగురిలో ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్తుంది కదా. మరి ఆ నలుగురిలో ఇంటికి వెళ్లిపోయే ఆ ముగ్గురులో కూడా నిజమైన దేశభక్తులు ఉంటే మరి వారి పరిస్థితి ఏంటి అని అంటారా? ఆర్మీలో పనిచేయాలి అని వాళ్ళు ఎంతలా ఆశలు పెట్టుకుంటారో నేను ఊహించగలను. కానీ ఆ 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేసినా కూడా వాళ్ళ వయసు 35లు 50లు వచ్చేయవు కదా. 25 సంవత్సరాల వయసు వస్తుంది అంటే వాళ్ళు కూడా ఉద్యోగం కోసం వేచి చూసే సగటు పౌరుల వయసులోనే ఉంటారు. ఇది ఒకసారి అందరూ ఆలోచించండి. ఒక సైనికుడు దేశ సరిహద్దుల దగ్గర ఉంటేనే మనకి అంత భరోసా ఉంటే, మరి అదే సైనికుడు మన అందరితో పాటు కలిసి ఉంటే మనం ఇంకెంత భరోసాగా ఉండొచ్చు? ఇవన్నీ పక్కన పెడితే దేశాన్ని రక్షించాలి అనే ఆలోచనతో ఉండే సైనికుడే తన దేశాన్ని పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తుంటే చూడడానికి చాలా బాధగా ఉంది. ఆ ఆవేశంలో చేయకూడని పనులు చేసి ఏదైనా కేసులో బుక్ అయితే వాళ్ళ ఆర్మీ ఫ్యూచర్ కే కాదు కదా, ఆల్మోస్ట్ వాళ్ళ ఎంటైర్ ఫ్యూచర్ కే దెబ్బ పడుతుంది అని వాళ్ళు ఆలోచించుకోలేకపోతున్నారు. నాకు తెలుసు 2 సంవత్సరాలకు ఎటువంటి రాత పరీక్షలు జాబ్లు లేని యువకుల మనసుల్లో ఎంతటి ఆవేశం ఉంటుందో నేను ఊహించగలను. కాకపోతే ఆ ఆవేశంతో మనం చేస్తున్న పనులు మన కెరీర్ ని నాశనం చేసేలా ఉన్నాయే తప్ప మన కెరీర్ కోసం పోరాడుతున్నట్లుగా అయితే లేవు. దేశ సైనికుడు అనేది ఒక ఉద్యోగం కాదు, ఒక బాధ్యత. కాకపోతే చాలా మంది తమ ఉద్యోగంలో ఎటువంటి మార్పులు చేయొద్దు అని పోరాటం చేస్తున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా మా దేశం కోసం మేము చేసుకునే సేవా బాధ్యత గడువును ఇంకొంచెం పెంచండి అని పోరాటం చేయటం లేదు. 4 సంవత్సరాలు అనేది తక్కువ గడువే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఆ 4 సంవత్సరాల తర్వాత తమకి ఇంకా లైఫే లేదు అన్నట్లుగా మాట్లాడుతుంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇక కొంతమంది అంటున్నది ఏంటి అంటే ఆర్మీ అనేది బాధ్యత అంటున్నారు కదా, మరి ఆ బాధ్యతను ఏదో కాంట్రాక్ట్ కు తీసుకొచ్చినట్లు కొన్ని సంవత్సరాలు మాత్రమే అంటే ఎలా? కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కదా మనం ఆర్మీలో ఉంటాము అనే ఆలోచనతో ఉంటే ఏ సైనికుడైనా కేవలం ఆ 4 సంవత్సరాల కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడతాడా? కేవలం 4 సంవత్సరాల కోసం తన జీవితాన్ని రిస్క్ లో పెడతాడా అని అంటున్నారు. భయ ఇక్కడ నాకు ఒక అర్థం కాని విషయం ఏంటి అంటే 4 సంవత్సరాలకి ఎంతవరకు మనం రిస్క్ చేయొచ్చు, 10 సంవత్సరాలకి ఎంతవరకు రిస్క్ చేయొచ్చు అని లెక్కలు వేసుకుని చేయడానికి దీన్ని ఉద్యోగంగా భావిస్తున్నారా లేక బాధ్యతగా భావిస్తున్నారా? భయ్యా ఒక్కటి ఆలోచించు, 2 ఏళ్ళుగా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. పోనీ నోటిఫికేషన్ తీసినా కూడా ఈచి తండితే 10,000 ఉద్యోగాలు కూడా రావు. కానీ ఈ 4 ఏళ్ల రీసైకిలింగ్ అనే ప్రాసెస్ ద్వారా ప్రతి యువతకి 40,000 పైగా ఉపాధి కలుగుతుంది. బోర్డర్లో ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ తో పాటు యూత్ స్ట్రెంత్ కూడా ఎక్కువ అవుతుంది. ప్లస్ ఇక్కడ సొసైటీలో కూడా ఆ 4 ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యే వారి సంఖ్య ఎక్కువ అవడం ద్వారా కేవలం పైన బోర్డర్స్ దగ్గర మాత్రమే కాకుండా ఇక్కడ సొసైటీలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ సెక్యూరిటీ ఏర్పడుతుంది. మరియు వారి ద్వారా రాబోయే యువతను ఐడియాలజీ అండ్ వే ఆఫ్ థింకింగ్ కూడా మారుతుంది. చాలా మంది అంటున్న ఇంకొక విషయం ఏంటి అంటే మోడీ ప్రభుత్వం ఈ స్కీమ్ ని కేవలం టెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే తీసుకొచ్చింది అంటున్నారు. అవును, కొన్ని అలాగే అనుకుందాం భయ్యా, అందులో తప్పే ఉంది. ఎందుకో తెలుసా? ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి కేవలం ఆర్మీకి సంబంధించే ఏటా 5 లక్షల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. అందులో 4 లక్షల కోట్లకు పైగా జవాన్లకి ఇచ్చే జీతాలకి మరియు వారి పెన్షన్లకే ఖర్చు అయిపోతుంది. దాంతో ఇంకా ఆయుధాలపై ఇన్వెస్ట్ చేయడానికి, డిఫెన్స్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకురావడానికి కేంద్రం 100 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఈ స్కీమ్ ని తెస్తే ఏటా ప్రతి పౌరుడిపై పడే ఆ 4 లక్షల కోట్ల భారం తగ్గుతుంది. మన నుండి కలెక్ట్ చేసే ట్యాక్సెస్ నుండి కూడా కొంతవరకు మనకు ఉపశమనం దొరుకుతుంది. మరి దేశానికి సేవ చేద్దాం అనుకునే ప్రతి సైనికుడు ఇదే
ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? నిజంగా దేశభక్తి అంటే కేవలం బోర్డర్ దగ్గర ఆయుధం పట్టి నిలబడక్కర్లేదు భయ్యా. దేశానికి ఉపయోగపడే ఏ విషయంలో అయినా తన వంతు సాయం చేసినా కూడా దాన్ని కూడా తన దేశానికి సేవ చేసుకోవడమే అంటారు. మంచో చెడో ఒకడొక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ముందు అసలు దాన్ని అమలు అవనివ్వండి. కొన్నాళ్ళకి అది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఆటోమేటిక్ గా దాని పనితీరు బట్టి తెలిసిపోతుంది. ఒకవేళ అదే ఫెయిల్ అయితే ప్రభుత్వమే తనకు తానుగా దాన్ని వెనక్కి తీసేసుకుంటుంది. అవన్నీ పోయి అనవసరపు ఆవేశానికి గురై దానికి తోడు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి క్షణికావేశంలో ముందు వెనక ఆలోచించకుండా అంతటి పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం అంతా 70% వరకు ఎవరో వెనక ఉండి రెచ్చగొడుతున్నవే. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు అకాడమిక్ ట్రైనింగ్ సంస్థలు. ఎందుకంటే ప్రభుత్వమే సొంతంగా అందరినీ ఎంపిక చేసి వాళ్ళకు ఉచిత ట్రైనింగ్ ని ఇస్తే వాళ్ళ వ్యాపారం కొనసాగదు కనుక. మరియు ఇంకొక వినిపిస్తున్న పేరు ఏంటి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. అవును, ఎందుకంటే కేసీఆర్ గారు పైన బీజేపీకి అగైనెస్ట్ గా పోటీ చేద్దామని అనుకుంటున్నారు. సో బీజేపీ తీసుకున్న ఈ డిసిజన్ పై తుదిలోనే బురద జల్లితే అటు బీజేపీపై ప్రజల్లో నెగిటివిటీ పెరుగుతుంది, ప్లస్ ఆ గొడవలో నష్టపోయిన వారికి హెల్ప్ చేయడం ద్వారా కేసీఆర్ గారిపై సింపతి కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే ఇంతటి రొచ్చు రాజకీయ వ్యూహంలో చిక్కుకుని మీ ఫ్యూచర్ ని పాడు చేసుకోవద్దు. ఎవడో ఒక అజ్ఞాత వ్యక్తి అంటించిన చిన్న అగ్గిపొలకి ఆవేశంలో మీరు కాలిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది నా ఒపీనియన్. ఈ వీడియోలో మీకు అగ్నిపథ్ స్కీమ్ పై ఉన్న అన్ని డౌట్స్ ని క్లియర్ గా మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేశాను అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ వేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ దిస్ ఈజ్ యువర్ టీజే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.